హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైట్ కుండ్లి. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు 5 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఫుడ్ ఐటమ్స్ని రెగ్యులర్గా మీరు మీ డైట్ ప్లాన్లో యాడ్ చేస్తే దాంతో స్పర్మ్ మోటిలిటీ ఇంకా స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ చాలా వరకు పెరిగిపోతుంది. ద ఫస్ట్ ఫుడ్ ఐటమ్, మీరు అది మీ డైట్లో రోజు యాడ్ చేయాలి, అది ఫెనుగ్రీక్ సీడ్ ఆర్ మెంతులు. ఓకే, మెంతుల్ని మీరు రోజు మీ డైట్లో యాడ్ చేస్తే దాంతో స్పర్మ్ క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. దీనికోసం మీరు ఏం చెయ్యాలేంటి, ఒక స్పూన్ మెంతుల్ని రాత్రి వాటర్లో సోక్ చేసి ఉంచండి. ఇంకా పొద్దున ఆ వాటర్ని త్రో చేసి ఓన్లీ ఆ మెంతుల్ని మీరు చూ చేసి తినేయచ్చు, ఆర్ అదర్వైజ్ మీరు డైరెక్ట్గా అది సాలో చేసి దాని తర్వాత వాటర్ తాగితే కనుక నడుస్తుంది. దీంతో ఏమవుతుందంటే రెగ్యులర్లీగా మీరు 6 to 8 months మెంతుల్ని తింటే దాంతో స్పర్మ్ క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్ కూడా దాంతో తగ్గుతుంది. సెకండ్ ఫుడ్ ఐటమ్ ఈజ్ బిటల్ లీవ్స్ ఆర్ తమలపాకులు. తమలపాకులు లోపల చాలా ఎక్కువ హై అమౌంట్లో జింక్ ఉంటుంది. ఇంకా స్పర్మ్ ప్రొడక్షన్ కోసం జింక్ చాలా అవసరం. మీరు ఏం చేయాలంటే దీనికోసం పొద్దున లంచ్ అయిన తర్వాత ఒక తమలపాకులు తినాలి, ఇంకా రాత్రి డిన్నర్ అయిన తర్వాత ఒక తమలపాకులు తినాలి. దాంట్లో ఇంకేమీ యాడ్ చేయకూడదు, ఓన్లీ 2 తమలపాకులు పొద్దున్న 1 సాయంత్రం 1 ఇలా తినాలి. ఇది రెగ్యులర్లీగా తింటే దీంతో స్పర్మ్ కౌంట్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ఫుడ్ ఐటమ్, అది మీరు మీ డైట్లో యాడ్ చేయాలి, అది ఫ్లాక్సీడ్ ఆయిల్. ఫ్లాక్సీడ్ ఆయిల్ లోపల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చాలా హై అమౌంట్లో ఉంటుంది. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సెక్షువల్ ఫంక్షన్స్ని ఎన్హాన్స్ చేయడానికి పనిచేస్తుంది. మీరు వేరే ఫుడ్ ఐటమ్స్ చూస్తే వాల్నట్లో మీకు ఒమేగా 3 దొరుకుతుంది, చియా సీడ్లో ఒమేగా 3 దొరుకుతుంది, ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఉంటుంది, ఇంకా ఎగ్లో కూడా ఒమేగా 3 ఉంటుంది. కానీ స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేయడాని కోసం బాడీకి హై అమౌంట్లో ఒమేగా 3 కావాలి. సో దాని సబ్స్టిట్యూట్ ఫ్లాక్సీడ్ ఆయిల్. ఫ్లాక్సీడ్ ఆయిల్లో హై అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 మీకు దొరికిపోతుంది. దీనికోసం మీరు చెయ్యాలేంటి, పొద్దున్న 1 టేబుల్ స్పూన్ అంటే 15 ml ఫ్లాక్సీడ్ ఆయిల్ని మీరు కర్డ్లో తీసుకోవచ్చు, స్మూదీలో వేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే సాలెడ్లో డ్రెస్సింగ్ చేసి కదా తీసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ ఓ నైట్ టైంలో కదా మీరు 1 టేబుల్ స్పూన్ అంటే 15 ml ఫ్లాక్సీడ్ ఆయిల్ని మీరు సాలెడ్లో తీసుకోవచ్చు, స్మూదీలో తీసుకోవచ్చు, లేకపోతే కర్డ్లో మిక్స్ చేసి కదా తినచ్చు. ఇది రెగ్యులర్లీగా తింటే దీంతో చాలా హెల్త్ ఇష్యూస్ కర ప్రాబ్లం తగ్గిపోతుంది, వెయిట్ లాస్ కర అవుతుంది, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉంటే అది కర తగ్గుతుంది. ఇంకా కంటిన్యూస్లీగా ఉంటే ఇది స్పర్మ్ కౌంట్ ఇంకా స్పర్మ్ మోటిలిటీని కర చాలా వరకు ఇంక్రీజ్ చేస్తుంది. ఫోర్త్ ఫుడ్ ఐటమ్, అది మీరు మీ డైట్లో యాడ్ చేయాలి, అది ఉసిరికాయ. ఉసిరికాయ లోపల హై అమౌంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇంకా విటమిన్ సి స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికోసం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అది స్పర్మ్ని ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ నుంచి కర ప్రొటెక్ట్ చేసి ఉంచుతుంది. ఉసిరికాయని మీరు రోకర తినచ్చు, లేకపోతే దాని పిక్కల కర తినచ్చు, లేకపోతే మీరు మురబ్బాలాగా చేసి అది కర మీరు తినచ్చు. దీంతోపాటు మీరు సిట్రస్ ఫ్రూట్స్ అంటే పైనాపిల్, పపాయా, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ ఇలాంటి ఫ్రూట్స్ని కర మీ డైట్లో రోజు యాడ్ చేయాలి. దీంతో మీ బాడీకి హై అమౌంట్లో విటమిన్ సి దొరుకుతుంది. విటమిన్ సి ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్, అంటే మీరు ఎంతసారి యూరిన్ వెళ్తే స్వెట్ వస్తే దాంతో దా విటమిన్ సి బయటికి వెళ్ళి వచ్చేస్తుంది. సో మన బాడీకి రోజు విటమిన్ సి కావాలి. ఫుడ్ ఐటమ్ ఈస్ అశ్వగంధ. అశ్వగంధ ఇది ఒక న్యాచురల్ హర్బ్. ఇది రెగ్యులర్లీగా తీసుకుంటే దీంతో స్పర్మ్ క్వాలిటీ ఇంకా స్పర్మ్ కౌంట్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. దీనికోసం మీరు చెయ్యాలేంటి, రోజు రాత్రి డిన్నర్ అయిన 1 hour తర్వాత ఒక గ్లాస్ పాల్లో 5 gram అశ్వగంధ రూట్ పౌడర్ని మిక్స్ చేసి ఇది కంటిన్యూస్లీగా 3 months వరకు తీసుకోవాలి. దీంతో స్పర్మ్ కౌంట్ ఇంకా స్పర్మ్ మోటిలిటీ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ని మీరు మీ డైట్లో యాడ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, 6 to 8 hours నిద్ర తీసుకోండి, ఇంకా స్ట్రెస్ని తక్కువ చేయండి. దీంతో స్పర్మ్ కౌంట్ కారా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా స్పర్మ్ మోటిలిటీ కారా పెరుగుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.